క్యారెక్టర్ గా క్యారెక్టర్ డ్యామేజ్ చేయాలని చంద్రబాబు చేస్తున్నటువంటి కుట్ర తప్ప మరొకటి కాదని మాత్రం చెప్తున్నా. ఎస్ ఎస్ మన సురేందర్ నాయుడు గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. నమస్తే. రైట్, దొంగ ఓట్ల పాపంలో మీ పాత్ర ఎంత, టీడీపీ పాత్ర ఎంత అంటే ఏం చెప్తారు? ఇందాక ఎమ్మెల్యే గారు మీ మీద చెప్తున్నారు కదా. ఇప్పుడు 99 ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, ఇప్పుడు నేను ఒకటే సార్ చెప్తా, ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు దొంగ ఓట్లు చేర్పించాలి అంటే అధికార యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉన్నారు. ఎవరు చేర్పిస్తారో వాళ్ళ చేతిలో అధికార యంత్రాంగం ఉన్నారు. అధికారం ఎవరి చేతిలో ఉంది ఈరోజు? దాన్ని బట్టి అర్థమైపోయింది కదా. ఒకటి, రెండోది సాక్షాత్ నా దగ్గర ఓటర్ లిస్ట్ ఉంది, చూడండి, రౌండ్ చేశాను. ఇది పిఎస్ నెంబర్ 116 తిరుపతి, తిరుపతి పిఎస్ నెంబర్ 116. దీంట్లో డెత్ రౌండ్ చేశాం, డెత్ రౌండ్ చేశాం ఇలా. తర్వాత చూపిస్తా ఒక్క సెకండ్ సార్. సాక్షాత్ పిఎస్ నెంబర్ 116. ఓకే ఓకే ఓకే, రైట్, మాట్లాడండి. చూడండి, చూడండి సార్, చూడు చూడండి, ఎన్ని ఓట్లు ఉన్నాయి చూడండి. అవును, దాదాపు కాదండి, డెత్తనే ఎలాగో తీసేస్తారు, డెత్తనే ఎలాగో తీసేస్తారు. ఒకే పిఎస్ నెంబర్ లో 50 ఓట్లు స్థానికులు కాని ఓట్లు నోట్ చేశారు. దీని మీద క్లియర్ గా 3 సార్లు నేనే డైరెక్ట్ ఈపీఎస్ లో నేనే ఎంక్వైరీ చేశా. 3 సార్లు అధికార యంత్రాంగానికి ఇచ్చినా కూడా పట్టించుకోలేదు, పట్టించుకోలేదు. ఫామ్ 7లు ఫామ్ 6లు ఎన్ని ఇచ్చినా పట్టించుకోలేదు. దీనికి నిదర్శనం అంటే ఒక పిఎస్ లో 50 ఓట్లు అంటే ఒక వార్డ్ లో 5 పిఎస్ ఉంటాయి, మినిమం 5 పిఎస్ ఉంటాయి. 5 పిఎస్ లో ఒక పిఎస్ కు 50 ఓట్లు అంటే 50 ఓట్లు అంటే దాదాపు 5లో 5 50ల రైట్ విధంగా అంటే 151 పిఎస్ ఉంటే ఎన్ని ఓట్లు ఉంటాయి సార్? అంటే ఈ విధంగా దొంగ ఓట్లు రాసేసి మళ్ళా దొంగే దొంగ దొంగ అనేసి మాట్లాడుతూ ఉంటే ఎంతవరకు సమంజసం ఇది? ఇది ఇది ఎందుకు చేస్తున్నారంటే ఈరోజు సార్ టోటల్ ఇప్పుడు వీళ్ళు 4 సంవత్సరాల 9 నెలల కాలంలో వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా తొంగలో దొక్కేశారు. తొంగలో దొక్కేసి రేపు సార్, ఒక్క నిమిషం కన్ఫ్యూజ్ చేస్తారు, ఎన్నికలకు పోవాలనుకుంటున్నారు. ఎన్నికల్లో వీళ్ళు ఓడిపోతారు కాబట్టి ఈ విధంగా దొంగ ఓట్ల ప్రవాహం లాగా చేసుకుంటే దొంగ ఓట్లతోన గెలవాలనే ప్రయత్నం చూస్తున్నారు. ఒక పక్క అంగన్వాడీలు, ఒక పక్క మున్సిపల్ కార్మికులు, ఇంకొక పక్క ఉపాధ్యాయులను కూడా పక్కన పెట్టేసి వీళ్ళు ఎన్నికలకు పోవాలనుకున్నారంటే వీళ్ళకి అర్థమైపోతా ఉంది దొంగ ఓట్లతోనే వీళ్ళు ఎన్నికలు చేయాలా అనేది అర్థమైపోయింది. ప్రపంచంలోనే సార్, దేశంలో కాదు. ఒక్క సెకండ్ అంటే మీరు ఒక్క విషయం చెప్పండి, ఒక్క సెకండ్ రాయలేదు అనేసి, రాయలేదు అంటే అధికార యంత్రాంగం మీ చేతిలో ఉంది, క్లియర్ ఎంక్వైరీ చేయండి. ఒక మాట చెప్పి ఆయన మాటకి ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు అధికార యంత్రాంగం మా చేతిలో ఉంది, అధికారం అది యంత్రాంగం ఎప్పుడు కూడా అధికారం, ఎన్నికల యంత్రాంగం ఎప్పుడు కూడా ఈ అధికారం అని కానీ ప్రతిపక్షం అని వాళ్ళ చేతిలో